జామి మండలం కుమరం గ్రామంలో మండల నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కేఏ నాయుడు మీడియాతో మాట్లాడారు. భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న వెంకటేశ్వర ఆలయ కమిటీలో గతం నుండి రైతులు లేదా షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు సభ్యులుగా ఉండేవారని, ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇదే విధానం అవలంబించేవారని తెలిపారు. అయితే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాజకీయ పెత్తనంతో కమిటీ ఏర్పాటు చేసే విధానం సరికాదని తెలియజేశారు. కమిటీ నియామకముపై పునరాలోచించి గతంలో మాదిరిగానే రైతులను కార్మికులను మాత్రమే కమిటీలుగా నియమించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు పోలిపర్తి స్వామినాయుడు, పార్లమెంటు కార్యదర్శి కొత్తల సూర్యారావు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి దనియాల పైడిరాజు, క్లస్టర్ ఇన్ఛార్జి సత్యనారాయణ, తెలుగు యువత నాయకులు బండారు జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. దివంగత నేత లవుడ్ సమాధి గారు కూడా ఆ సాంప్రదాయాన్ని పాటించారు, మాకు కూడా అదే సాంప్రదాయం పాటించడం చేశారు. మరి ఈ రోజు చూస్తే ఆలయ కమిటీలో పేర్లు చూస్తూ ఉంటారు. స్వామివారిని అభివృద్ధి చేసే ఆలయాన్ని గుర్తుపించే విధానం ఉండాలి. ఆ కమిటీలో ఉండే సభ్యులను చూస్తే ఎప్పుడూ లేని సాంప్రదాయ విరుద్ధంగా కమిటీ వేసినట్టు. వీళ్ళు అధికార పార్టీ నాయకులు, షుగర్ ఫ్యాక్టరీని ఎలాగైతే నాశనం చేశారో ఒక మంచి గుడి ఆస్తులు అన్నీ ఉన్నాయి, వాటి మీద కూడా వీళ్ళు దృష్టి పెట్టి వాడు పాడు చేస్తారేమో. ఎట్టి పరిస్థితుల్లో అది కలిగే అభ్యాసం విజయనగరం.